గ్రామంపై అర్ధరాత్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో, అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు, చెట్లు గ్రామాన్ని పూర్తిగా సమాధి చేసేశాయి. పుపువా న్యూ గినియా దేశంలో జరిగిన ఈ ప్రమాదంలో 100 మందికి పైగా చనిపోయి ఉంటారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. పుపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరెస్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఎన్గా ప్రావిన్స్ లోని మారుమూల గ్రామం కావోకలంలో ఈ దుర్ఘటన జరిగింది. మట్టి పెళ్లలు, రాళ్లు, చెట్లు, మొక్కలు గ్రామాన్ని పూర్తిగా కప్పేశాయి. గ్రామంలో దాదాపు 80% ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. కొంతమంది గ్రామస్తులు గాయాలతో బయటపడ్డారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే రెస్క్యూ పనులు అంత సులభం కాదని అధికారులు అంటున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా, ఇంకా ప్రాణాలతో ఉన్నారా అని రెస్క్యూ సిబ్బంది అన్వేషిస్తున్నారు. మెకానికల్ డిగ్గర్, హ్యాండ్ టూల్స్ తో రాళ్లు, చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు, మిలిటరీ, పోలీస్, ఇంజనీర్లు, యునైటెడ్ నేషన్ రిలీఫ్ ఏజెన్సీస్, ఇతర ప్రభుత్వ అధికారులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను సంఘటనా స్థలానికి పంపుతున్నారు. ఆ ప్రాంతంలోని హాస్పిటల్స్, హెల్త్ వర్కర్స్, రిలీఫ్ ఏజెన్సీస్ ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. అయితే కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు అంత సులభం కాదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం బాగా రిమోట్ ఏరియా అని, ఎమర్జెన్సీ సర్వీసులు సహాయక చర్యలను పూర్తి స్థాయిలో అందించడానికి 2 రోజుల వరకు సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు కొండ చర్యల కింద నలిగి 100 నుంచి 500 మంది చనిపోయే అవకాశం ఉందని రెడ్ క్రాస్ సంస్థ అంచనా వేసింది. ఇప్పటికే ఆ సంస్థ సహాయక చర్యలు మొదలుపెట్టింది. బాధితులకు ప్రథమ చికిత్స అందించడం, దుప్పట్లు పంపిణీ చేయడం వంటి సహాయక చర్యలు ప్రారంభించింది.